Hi friends, welcome to AVN Concepts. Friends, Paytm Payments Bank lo account statement ni ee vidhanga download chesukoli ipudaithe cheppabothunnanu. Meeru Paytm app through chesukochu, kaakapothe nenu cheppedi entante ippudu web page lo login chesi ee vidhanga chesukorani cheptanu anamata. Okay na? Deen kosam aithe meeru Chrome browser ni open cheyandi. Okay na? Open chesi Paytm Payments Bank login ani type chesi search cheyandi. Meeru ikkada chudochu Paytm Payments Bank login and confusion kada first link pan click cheyandi. Okay na? Login page anedi ee vidhanga open avutund annamata. Ante ikkada registered mobile number me Paytm tho registered aina mobile number ni ikkada enter chesi send OTP pan click cheyali. Enter chesaka ikkada send OTP pan confusion kada deen pan click cheyandi. Ippudu me registered mobile number ki Paytm tho registered aina mobile number ki OTP vastund annamata. OTP ni enter cheyandi. Okay? एंटर से वेरीफाई कनिपिस्तुंदि कदा दीनि पैन क्लिक चेयंडि ओके वेरीफाई अयिपोयिंदि इप्पुडु पास्वर्ड अडुगुतदन्नमाट फोर डिजिट्स पास्वर्ड अनेदि उंटदन्नमाट Paytm पेमेंट्स बैंक मीरु Paytm पेमेंट्स बैंक लो अकाउंट क्रियेट चेसुकुनेटप्पुडे मीकु पास्वर्ड कूडा क्रियेट चेसुकोमनि चेप्पेसि अडुगुतदन्नमाट फोर डिजिट्स पास्वर्ड ओकेना फोर डिजिट्स पास्वर्ड एंटर चेसाक प्रोसीड पैन क्लिक चेयंडि ఓకేనా ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు సెలెక్ట్ అన్ అకౌంట్ టు ప్రొసీడ్ అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు సేవింగ్ అకౌంట్ అకౌంట్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ మీ అకౌంట్ నెంబర్ అవుతుంది అన్నమాట ఇక్కడ వచ్చేసరికి. ఓకేనా ఇక్కడ చూడండి ప్రొసీడ్ అని కనిపిస్తుంది పక్కన ఈ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ చూడొచ్చు మీకు ఈ విధంగా షో చేస్తుంది అన్నమాట మీ బ్యాంక్ అకౌంట్ Paytm పేమెంట్ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉందనేది ఇక్కడ షో చేస్తుంది అన్నమాట. కింద పాస్బుక్ కూడా కనిపిస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ పాస్బుక్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూడండి అక్కడ పాస్బుక్ అని కనిపిస్తుంది కదా హోమ్ కింది దీనిపైన క్లిక్ చేయండి మీకు కంప్లీట్గా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు ఈ స్టేట్మెంట్ మీకు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ రిక్వెస్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట మనకి రైట్ సైడ్లో చూడండి. దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. అయితే ఇక్కడ చూడండి డ్యూరేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనేది. ఓకేనా మీకు లాస్ట్ వీక్ లాస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ ఇయర్ లేదంటే సెలెక్ట్ కస్టమ్ డేట్ అండ్ రేంజ్ అని క్లిక్ చేస్తే మీరు డేట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలనేది. ఓకేనా అయితే నేను వచ్చేసి జస్ట్ త్రీ మంత్స్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ చూజ్ ఫార్మాట్ అని ఉంటుంది అనమాట. దీనిపైన క్లిక్ చేసి మీకు ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. పీడిఎఫ్ ఎక్సెల్ సిఎస్వి ఇలా ఉంటుంది అనమాట. అయితే నేను పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ గెట్ ఆన్ ఈమెయిల్ గెట్ ఆన్ ఎస్ఎంఎస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. నేను గెట్ ఆన్ ఈమెయిల్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్నాక కింద ఇక్కడ రిక్వెస్ట్ స్టేట్మెంట్ కనిపిస్తుంది కదా కింది దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మీకు మెయిల్ చేస్తారనమాట. వెంటనే మెయిల్కి వచ్చేస్తుంది. ఓకేనా ఆల్రెడీ వచ్చేసింది మనకి చూడొచ్చు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. కిందికి ఇలా స్క్రాల్ డౌన్ చేస్తే కనుక చూడండి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ ఫైల్ని పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేయండి. ఓకేనా మీరు చూడొచ్చు జస్ట్ నేను త్రీ మంత్స్దే చేశాను కదా నీకు ట్రాన్సాక్షన్ చేయలేదు కాబట్టి జస్ట్ ఇలా టూ పేజ్లోనే వచ్చిందన్నమాట. ఓకేనా అదన్నమాట మీరు ఇలా వన్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఇలా కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా అదన్నమాట. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.